सो एग्जाम तपना कंट्रोल मोन टीएसपीएससी ने टेन्त क्वेश्चन पेपर परीक्षल निर्वहण पर डीईओ कलेक्टर नियंत्रण करव वीडियो कॉन्फ्रेंस परमित मंत्री अधिकार पेपर लीक स्पंदी सीएम केसीआर परीक्षल विभाग में सरपड़ा सिबंदी लेर पदेएससी बोर्ड डायरेक्टर पोस्ट खाली पेपर लीक तो आदरा बाधर से आफीसर को बाध्यत आर ने इंचारज तो इंटर बोर्ड निर्वहण इधी कलवकुंट चंद्रशेखर राव परपाल सागुत परीक्षल निर्वहण इगो एसएससी बोर्ड पै सरकार निर्लक्ष्यम टेन्त परीक्षल निर्वहण में कीलकंगा उंडे प्रभुत्व परीक्षल विभागम एसएससी बोर्ड पै प्रभुत्व निर्लक्ष्यंगा व्यवहरिस्तुंदी एकंगा 15 नेललुगा विभागानिकि पूर्तिस्थायि डैरेक्टर नियमिंचलेदु गत एडादि जनवरिलो परीक्षल विभागं डैरेक्टर సత్యనారాయణ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. అప్పట్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డైరెక్టర్ కృష్ణారావుకు ఇన్ఛార్జ్తో బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఏసి ఫుల్ అడిషనల్ ఛార్జ్తోనే నడిపించారు. తాజాగా తెలుగు పేపర్ వాట్సాప్లో రావడంతో సోమవారం సెలవులో ఉన్న కృష్ణారావును సైట్ బాధ్యతల నుంచి తప్పించి ఆయనకే పూర్తిస్థాయి బాధ్యతలు ఇచ్చారు. అయితే ఎస్ఎస్సి బోర్డులో 160 శాంక్షన్ పోస్టులు ఉంటే ప్రస్తుతం 130 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వాస్తవానికి దాంట్లో 300 మంది వరకు సిబ్బంది అవసరమని అధికారులు చెప్తున్నారు. ఇది ఎస్ఎస్సి బోర్డు పైన కాకకున్నటువంటి శ్రద్ధ అయితే ఇగో ఈ మొత్తం కూడా సో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ కంట్రోల్ తప్పింది. మొన్న టీఎస్పీఎస్ ఎగ్జామ్ పేపర్ లీక్ కాగా తాజాగా 10th క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయి. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల అలసత్వం, వెరసి విద్యార్థులు నిరుద్యోగులు అవస్థలు పడాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్న సర్కార్ నామమాత్రంగా రివీల్ చేసి చేతులు దులుపుకుంటుంది. లీకేజీల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ఇంత జరుగుతున్న సీఎం కేసీఆర్ కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 11,456 స్కూళ్లకు చెందిన 494,620 మంది స్టూడెంట్లు అటెండ్ అవుతుండగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కర్ణ, స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ శ్రీ దేవసేన పలుమార్లు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదేది ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించి. ఇక నిన్న ఏం జరిగిందంటే మొన్న 10th పేపర్ తెలుగు పేపర్ లీక్ అయింది కదా, ఇక ఈసారి హిందీ పేపర్. పరీక్ష మొదలైన 30 నిమిషాలకే వాట్సాప్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో వైరల్. వరంగల్ సిపికి విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు. ఫ్రెండ్కు చిట్టీలు అందించడం కోసమే సెల్లో ఫోటోలు తీసిరని సిపి అన్నాడు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన మైనర్ కమలాపూర్ బాయ్స్ హై స్కూల్ నుంచి బయటకు వచ్చినట్టు వెల్లడి. మైనర్ సహా ఇద్దరు యువకుల అరెస్ట్, 3 ఫోన్లు సీజు. 10th పరీక్షలు మొదలైన తొలి రోజే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ బయటకు రాగా రెండో రోజు హిందీ పేపర్ కూడా అలాగే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మంగళవారం ఉదయం 9:30 పరీక్ష మొదలు కాగా అర్ధ గంట లోపే ప్రశ్నపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలోని వాట్సాప్ గ్రూపుల్లో 10:30 నుంచే వైరల్ అయింది. రెండు రోజుల్లో రెండు పేపర్ బయటికి రావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బిల్డింగ్ ఎక్కి మొబైల్తో ఫోటోలు తీసి 10th పరీక్ష రాసిన అయితే 10th పరీక్ష రాస్తున్న తన ఫ్రెండ్కు చిట్టీలు అందించడం కోసమే ఓ మైనర్ హిందీ క్వశ్చన్ పేపర్ను ఫోటోలు తీశాడని వాటిని ఇంకో ఇద్దరు వైరల్ చేశారని వరంగల్ సిపి రంగనాథ్ చెప్పారు. సో మిత్రులారా, ఈ మొత్తం నిన్న హిందీ పేపర్ లీకేజ్ తర్వాత చాలా పెద్ద కుట్రకు ప్రగతి భవన్లో, ప్రగతి భవన్ కేంద్రంగా ఒక భారీ కుట్ర జరిగింది. ఈ హిందీ పేపర్ లీక్ చేసింది ఎవరు, ఇవ కమలాపూర్ బాయ్స్ హై స్కూల్ నుంచి బయటకు వచ్చింది. ఒక మైనర్ బాలుడు కరీంనగర్ సార్ కమలాపూర్ మండల పాఠశాల నుంచి ఒక మైనర్ బాలుడు ఈ పేపర్ను లీక్ చేసి దాన్ని వాట్సాప్లో ఒక మిత్రునికి షేర్ చేసుకుంటూ అది ఎక్కడికి వచ్చిందంటే ఇవ వరంగల్ చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రశాంత్ ఉండేటువంటి ఒక గ్రూప్లో కూడా హిందీ పేపర్ పడ్డది. సో సహజంగా మనం వాట్సాప్ను ఆపరేట్ చేసేటువంటి మనం, ఇప్పుడు నా గ్రూప్లో ఒక 1100-1200 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, నీ గ్రూప్లో ఒక 1000 గ్రూపులు ఉంటా ఉంటాయి. సో ఇట్లా వాట్సాప్ గ్రూప్లలో మనం అందరం కూడా మెంబర్గా ఉంటా ఉంటాం. ఆ మెంబర్గా ఉన్నటువంటి గ్రూప్లో ఈరోజు హిందీ క్వశ్చన్ పేపర్ అని ఆ సమాచారం, ఆ ఫోటో ప్రశాంత్ అందుబాటులో ఉన్నటువంటి ఒక గ్రూప్లోకి వచ్చింది. ప్రశాంత్ దాన్ని డౌన్లోడ్ చేసేసి సో ఇతర గ్రూప్లోకి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పి, సో ఆయన సహజంగా వరంగల్ చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన ఏం చేసిండు, జర్నలిస్టులకు సమాచారం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇతర గ్రూపులలో ఆ సమాచారాన్ని షేర్ చేసిండు. ఆ సమాచారాన్ని షేర్ చేసినటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో సార్ ప్రశాంత్ నాకు చాలా నాతో కలిసి పనిచేసిండు, సన్నిహితమైనటువంటి జర్నలిస్ట్. ఆయన హెచ్ఎంటీవీలో ఆయన వరంగల్ జిల్లా స్టాఫర్గా పనిచేసిండు, అంతకుముందు భారత్ టుడేలో పనిచేసిండు. 10 సంవత్సరాలుగా ఆయన జర్నలిస్ట్గా సేవలు అందించిండు. గడిచిన ఏడాదిన్నరగా హెచ్ఎంటీవీలో నుంచి ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఖాళీగా ఉంటున్నాడు. సో ఖాళీగా ఉంటున్నటువంటి క్రమంలో ఆయనకు ఉన్నటువంటి పాత పరిచయాలు, పాత సంబంధాల నేపథ్యంలో ఆయనకున్న సమాచారాన్ని తన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు. అట్లా షేర్ చేసినటువంటి పాపానికి నిన్న జర్నలిస్ట్ని కూడా
ఇందులో ముద్దాయిగా చేర్చారు జర్నలిస్ట్ ప్రశాంత్ను. అయితే జర్నలిస్ట్ ప్రశాంత్గా ముద్దాయిగా చేర్చడం వెనకాల కూడా ఒక పెద్ద కుట్ర ఉన్నది. వాస్తవానికి జర్నలిస్ట్ ప్రశాంత్ను ముద్దాయిగా చేర్చడం అంటేనే గవర్నమెంట్ ఒక కుట్రకు తెరలేపింది. ఎందుకు అంటే ఇది ప్రశాంత్పై జరిగినటువంటి కుట్ర కాదు మిత్రులారా, వాస్తవానికి ఒక భారీ కుట్ర ఇది. అసలు విషయం